నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గోశాలదేవి ఎన్ శాంతయ్య సంయుక్తంగా వారు మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం పుల్లంపేట పంచాయతీ దౌర్జన్యంగా శ్మశాన ప్రహారీగోడను పునాదులతో సహా జేసీబీలతో తోసివేసి భూమి కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే కఠినమైన చర్యలు, సర్వే నంబర్ 280.6 ఎకరాలు.20 సెంట్లలో ఖాళీగా ఉన్న చాలా సంవత్సరాలుగా గ్రామ ప్రజలు హిందూ శ్మశాన వాటికగా వాడుకుంటున్నారు. భూమి కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పొల్లంపేట తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించామన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, నా పేరు గోశాలదేవి. గతంలో ఇది భూమి శ్మశానానికి ఇచ్చారు, 6 ఎకరాల 20 సెంట్లు ఇచ్చారు. 20 సెంట్లు రోడ్డుకి వెళ్ళిపోయింది. 6 ఎకరాలు ఉండింది. 6 ఎకరాల్లో 1 ఎకరా ముస్లింకి ఇచ్చారు, 5 ఎకరాలు హిందూ అందరికి ఇచ్చారు. కానీ ఇది దౌర్జన్యంగా అర్ధరాత్రి సగోరాత్రికి వచ్చి ఇంత దొంగతనం, ఇంత దౌర్జన్యం చేయాలంటే ఎండల్లో శ్మశానాలు చనిపోయిన మనుషులు ఎండల్లో పూడ్చుకుంటారా? ఏందంటే అసలు అన్యాయం అంతే, చాలా దారుణంగా చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో మనకే అర్థం కావట్లే. ఏ రాజకీయాలు శాశ్వతలు కాదు, ఏ శాశ్వతలు కాదు మనుషులకు. కానీ ఎందుకంటే ప్రజలకు మనం ప్రజలు సేవ చేయాలనుకు వచ్చినాం, కానీ ప్రజలు అన్యాయం చేయాలనుకు రాలేదు మనము. కాదంటే ఎందుకంటే ఇది శ్మశానానికి ఇచ్చిన భూమి కాబట్టి శ్మశానంకే వదిలేయాలని ఎంత పెద్ద నాయకులైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు చెప్తున్నాం మేము, అయ్యా ఎస్ఐ గారికి మీకు చెప్తున్నాం మేము, మీరు దీన్ని కఠిన చెరువు తీసుకోకపోతే మేము ఎస్పీ గడువు లెవెల్లో కూడా వెళ్ళిపోతామని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఇది శ్మశానానికి ఇచ్చింది. శ్మశానం ఎండల్లో పూడ్చుకుంటారా, ఒంట్లో వాకిట్లో పూడ్చుకుంటారా? ఎంత దారుణమని అసలు ఇది చెప్పేదానికి కూడా సిగ్గుచేటుకున్నారు. అసలు చాలా సిగ్గుచేటు ఇది. కాదంటే మీరు ఎవరు చేశారు, ఎంత పెద్ద నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు న్యాయం అనేది ఖచ్చితంగా న్యాయం చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం పుల్లంపేట పంచాయతీ దాపుదాపు 50 సంవత్సరాల 60 సంవత్సరాల నుంచి ఇక్కడ 6 ఎకరాల 20 సెంట్లు శ్మశానానికి ఇక్కడ ఉండే ప్రజలంతా దీన్ని శ్మశాన వాటిగా వాడుకోవడం జరిగినది. కానీ నిన్న లేక మొన్న 16 తేదీ కొందరు తెలియని వ్యక్తులు ఇక్కడికి వచ్చి శ్మశాన గోడ పగలగొట్టి దీన్ని కూడా యాక్టివేట్ చేయాలని ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు పాల్పడినాడు వాడు ఎంతటి వాడైనా సరే, అది ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మతాలు ఖచ్చితంగా ఉండే ఇది పార్టీలకు సంబంధించిన శ్మశాన వాటిక కాదు. మరణించిన తర్వాత ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఈ శ్మశాన వాటికలోనే పండేయాల్సింది వస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే భూస్వాములు ఏం చేస్తున్నారంటే లక్షల భూములు దోచుకున్నా కూడా సెంటు కాదు, అరసెంటు సమాధి పక్కన ఉన్నా కూడా దాన్ని కూడా యాక్వైజ్ చేసుకోవాలని ఉన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకు ఉసురు తగులుతుంది. ఇది గన ఎంఆర్ఓ గారు కానీ మన పుల్లంపేట ఎస్ఐ కానీ చర్యలు తీసుకొని ఈ దారుణం చేసిన వారిపై కఠిన చర్య తీసుకోకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాకుండా స్పాట్లో టెంట్ వేసి ఇక్కడుండే ప్రజలకు శ్మశాన వాటికి న్యాయం జరిగేలా మేము పోరాడతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అన్ని మతాలకు సంబంధించి పార్టీకి సంబంధించినది, అది దీన్ని అందరికీ వస్తుంది, న్యాయం చేస్తారని మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం
పుల్లంపేటలో మేము పుట్టి పెరిగినాం ఇక్కడ. దీంతో 6 ఎకరాలు ఇది ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఆక్రమించుకున్నారు. అది దీన్ని మీరు బయటకు తింది అది.